ఆలాపన కథ రచన శ్రీ జగన్నాథ శర్మ వినిపిస్తున్నది పప్పు భోగారావు అయలస్వామయాజుల నీలకంఠేశ్వర శర్మ ఏఎన్ శర్మ ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల యాభై ఆరులో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని పదిహేనవ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు ఇప్పటివరకు సుమారుగా ఐదు వందల కథలు రాశారు వీరి రాజధాని కథలు మా ఊరి కథలు అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి కథలతో పాటు అగ్రహారం శౌర్యచక్ర చార్నార్ ఇక్కడంతా క్షేమం ఛానల్ పద్దెనిమిది నవలలు రాశారు సినిమా టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధులు అరణి అనీలజ వైనతేయ శివసతీపురం శర్మ లహరి వీరి కలంపేర్లు వీరి రచనలు పేగుకాలిన వాసన జగన్నాథ రథచక్రాల్ జగన్నాథ కథచక్రాల్ కథాసరిత్సాగరం పంచతంత్రం పాలపిట్ట నెమలీక పెద్దమ్మ కథలు విశేష పాఠకాదరణ ఆ బాలగోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు కొండను అద్దంలో కొంచెంగా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు ఇది ఆ రచయితలకు అంబలితోనూ ఆవకాయతోనూ అలవడిన విద్య ఆ వారే ప్రముఖ పాత్రికేయులు కథారచయిత ఐరస్వామ్యాధులు నీలకంఠేశ్వర శర్మ ఉద్యమ నేపథ్యంలో రాసిన మధ్యతరగతి మంటల గురించి రాసినా జగన్నాథశర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ వినిపించే గొంతు బాధే ఈ కథల్లో వెలుగులుండవు వెన్నెలలుండవు చీకటి లోయలు ఆకలి కేకలే ఉంటాయి కన్నీళ్లు కత్తులే ఝడిపిస్తాయి ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదే పదే చదవాలి అగ్రహారం మాటను అణిగిపోయిన ఒకనొక సామాజిక వర్గం నెత్తుడి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకలింపు చేసుకోవాలి దోచడి కన్నీళ్లతో పాఠకజన నీరాజనాలందుకున్న జగన్నాథ శర్మ కథలు చదవడం వినడం సరదా ఎంతమాత్రం కాదు అదొక సాహసం ముసురు మూడు రోజులుగా కురుస్తున్నది ఒంటరిగా ఇంట్లో కూర్చోవలసి వస్తున్నది అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా మాట్లాడాలట మాట్లాడితే అల్జీమర్స్ రాదంటారు మాట్లాడేందుకు మనిషే లేడు విల్లాలు కాదుగాని ఊరవతల ఇవి చిన్న చిన్న జైళ్ళలా ఉన్నాయి విదేశాల్లో ఉన్న పిల్లలకు విల్లాలు కావాలి కొంటారు కొని వాటి బాగోగులు చూసేందుకు తల్లిదండ్రులను అందులో ఉండమంటారు మూడు నాలుగు అంతస్తుల విల్లాలు మాకు అవసరం లేదు మేము ఇక్కడే ఓ సింగిల్ బెడ్రూంలో నలుగురి మధ్య ఉంటామంటే వీల్లేదంటారు ఊరికి ఉత్తరాన మర్రి చెట్ల నీడలో దాపులో నివసించమంటారు ఇద్దరూ బ్రతికి ఉంటే పర్వాలేదు ఒకరికొకరు తోడుగా ఉంటారు ఊసిపోతుంది ఇద్దరికి ఒకరు పోయి ఒకరు మిగిలి ఉంటే ఆ ఒక్కరూ అంత విల్లాలో ఒంటరిగా జీవించాల్సి వస్తే ఆ కన్నీటి కథలకు అంతంటూ ఉండదు అబ్బాయి కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఇద్దరూ అక్కడ సిటిజెన్సే అయినా ఇక్కడ విల్లా కొన్నాడు అబ్బాయి కొని అందులో నన్ను దించాడు పడిలో ఉన్నాను అదృష్టం బాగుంది కాలు కన్ను పనిచేస్తున్నాయి నెట్టుకొస్తున్నాను చెప్పానుగా మూడు రోజులుగా ముసురని ముసురుడి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను చుట్టూ ఉన్న మనుషులు మనల్ని పట్టించుకోనప్పుడు మనల్ని గణించినప్పుడు ఒంటరితనమే హాయి అనిపిస్తుంది ఆ హాయిని అనుభవిస్తున్నాను చాలా రోజులుగా పక్కనున్న విల్లా ఖాళీగా ఉన్నది కొన్నారో మరి అద్దెకు దిగుతున్నారో ప్యాకర్స్ అండ్ మూవర్స్ని వెంటబెట్టుకుని వచ్చారెవరో ముసురులో గృహప్రవేశం చేస్తున్నారు హడావిడిగా ఉన్నారు కాలింగ్ బెల్ మోగింది వచ్చారెవరో వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా అరవై ఏళ్ళు పైబడిన ముత్తైదువు ఇదువు నిలిచినున్నది నమస్కరించింది నవ్వుతూ అడిగిందిలా మీ దగ్గర ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉంటే ఇస్తారా మాదింకా రాలేదు రాగానే మీది ఇచ్చేస్తాం ముహూర్తం దగ్గర పడుతోంది పాలు పొంగించాలి సరే తీసుకోండి అని కిచెన్లో ఓ మూలగా ఉన్న గ్యాస్ సిలిండర్ని చూపించాను ఆమె సిలిండర్ ఎత్తలేక అవస్థపడుతూ ఉంటే సాయం చెయ్యనా అడిగాను ప్లీజ్ అన్నదామె సాయం పట్టి సిలిండర్ని పక్క విల్లాకు చేర్చాను కొద్దిగా తడిచాను ఆ సరికి ఆమె కూడా తడిచింది థ్యాంక్స్ అండి అంటూ తేరి పార నన్ను చూసిందామె ఆశ్చర్యపోతూ అడిగిందిలా కొంపదీసి నువ్వు మీరు గాంధీ కాదు కదా ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది గాంధీనే అన్నాను ఆ మాటకి ఆనందించిందామె గాంధీ నేనయ్యా త్రిపురని త్రిపురసుందరిణి అన్నదామె నేను నిన్ను పోల్చుకున్నాను గాని నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు మనిషినే గుర్తుపెట్టలేనివాడికి మనసెందుకయ్యా అన్నది త్రిపుర నా బుగ్గని సున్నితంగా చరిచింది అమ్మా అన్న పిలుపు వినరావడంతో అటుగా చూస్తూ వస్తున్నా అన్నది త్రిపుర పక్కపక్కనే ఉంటున్నాం కదా కలుద్దాం అన్నది ఎవరో వచ్చారు వారి సాయంతో సిలిండర్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది త్రిపుర గురించి ఆలోచిస్తూ మా విల్లాకు చేరుకున్నాను నుంచి డిగ్రీ వరకు నేను త్రిపుర ఒకే కాలేజీలో చదువుకున్నాం అప్పట్లో అందరూ ఆమెను చంద్రకళ అనేవారు ఆనాడు చంద్రకళ అని ఓ సినిమా హీరోయిన్ ఉండేది పెద్ద పెద్ద కళ్ళతో బావుండేదామే త్రిపురని ప్రేమించిన కుర్రాడు లేడు అందరూ ఆమెను ప్రేమించేవారే నాకు పడిందంటే నాకు పడిందంటూ బీరార్ పలికేవారంతా నిజానికి త్రిపుర ఎవ్వరికీ పడలేదు డిగ్రీ పూర్తయిందో లేదో పెళ్ళైపోయింది అత్తారింటికి వెళ్ళిపోయింది త్రిపుర మళ్ళీ కనిపించలేదు ఇన్నాళ్లకు ఇప్పుడిలా కనిపించింది పండు ఐదులా ఉంది అంకుల్ అంటూ మా ఇంట్లోకి ఓ కుర్రాడు ప్రవేశించాడు అతని చేతిలో రెండు టిఫిన్ ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకోండి అంకుల్ ఇడ్లీ వాడ మీకే అమ్మ ఇచ్చిరమ్మంటే వచ్చాను మధ్యాహ్నం లంచ్కి కూడా మీరు రావాలి అమ్మ పిలవమన్నది అన్నట్టు నేనెవరో మీకు చెప్పలేదు కదూ నేను త్రిపుర గారి అబ్బాయిని బిల్లాను నేనే తీసుకున్నాను అదే కొన్నాను ఉంటాను అంటూ వెళ్ళిపోయాడతను ఇలా వచ్చిందో లేదో అలా అన్నీ తెలుసుకున్నది త్రిపుర విల్లాలో నేను ఒక్కడే ఉన్నానన్న సంగతి గ్రహించింది నా భార్య పోయిన సంగతి కూడా తెలుసుకుని ఉంటుంది ఆరా తీయడంలో అందవేసిని ఆమెది లంచ్ వేళకి వర్షం తెరిపిచ్చింది భోజనాలు అయ్యాయి విస్తరిలో అందరికీ ఒకటొకటి చొప్పున వడ్డిస్తే నాకు మాత్రం రెండు పూర్ణపు బూరెలు వడ్డించింది త్రిపుర ఒకటి చాలు అన్నాను రెండు తినగలవు తింటావు తిను అన్నది త్రిపుర నవ్వింది మీ వారెక్కడా అడిగాను అక్కడ అని ఆకాశం కేసి చూపించింది మరి నుదుటను బొట్టు అనుకుంటూ ఆ మెడవైపు చూశాను మంగళసూత్రాలు పది అయ్యింది వర్షం కురుస్తూనే ఉన్నది త్రిపురవాళ్ల విల్లాలో హడావిడి తగ్గింది నిశ్శబ్దంగా ఉంది ఆకలిగా లేదు కాసింత మజ్జిగ తాగి అనుకునే అంతలో గాంధీ ఏం చేస్తున్నావయ్యా అంటూ త్రిపుర వచ్చింది ఆమె చేతిలో ఉప్మా ప్లేట్ ఉన్నది తీసుకో అన్నది నీకు ఇష్టమని జీడిపప్పు బాగా వేశాను కొబ్బరి చట్నీ కూడా చేశాను తిను అని ప్లేటు నాకు అందించింది ఎదురుగా సోఫాలో కూర్చున్నది ఒళ్ళంతా ఒకటే నొప్పులు గాంధీ మూడు రోజులుగా అటు ఇటు తిరిగి తిరిగి అరిసిపోయాను డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఉంటే ఒకటి పడే వేసుకుని పడుకుంటాను అన్నది ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాను వేసుకున్నది త్రిపుర అయితే నాలాగా నువ్వు మాట నన్ను కసిరేందుకు తిట్టేందుకు మా అబ్బాయి కోడలు ఇక్కడే ఇండియాలో ఉన్నారు నీకు వాళ్ళు కూడా లేరు గుడ్ అని నవ్వింది త్రిపుర నీ రక్తంతో నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ శ్రావణ శుక్రవారం నాడు ఫ్రెండ్స్ అందరి కోసం ఉంటూ నేను లంచ్ బాక్స్లో కాలేజీకి తెచ్చిన పూర్ణ బూరలన్నీ నువ్వు ఒక్కడవే దొంగతనంగా లాగించేయడం కార్తీక సోమవారం వనభోజనాలప్పుడు కొబ్బరి చట్నీ అంటే నాకు కొంచెం ఎక్కువ పెట్టంటూ నువ్వు నన్ను బతిమలాడ్డం అన్నీ ఇంకా గుర్తున్నాయి గాంధీ ఆ రోజులే వేరు అన్నది త్రిపుర మా వారు పోయి అయ్యింది ఈ ఐదేళ్లుగా ఇలాగే జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపేస్తున్నాను మనలోనే మనం కంపెనీ వెతుక్కోవాలి గాంధీ వెతుక్కుంటే ఏనాడూ మనం ఒంటరి వాళ్ళం అన్న బాధ ఉండదు అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఒంటరితనం అనేది అనిపించదు పది మందితో ఉన్నప్పుడు జీవితం అర్థం కాదయ్యా ఒంటరిగా ఉన్నప్పుడే జీవితం అర్థం అవుతుంది జీవితాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను అంది త్రిపుర ఆవలింత తీసింది నిద్ర వస్తున్నదేమో సోఫాలో పడుకున్నది కంగారు పడ్డాను నేను ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు అడిగాను రేపు ఉదయం కాఫీ కానీ నేనెవరికీ అక్కర్లేదు ఉరిపోసుకున్నా పట్టించుకోరెవరు ఛంచన్గా నాలుగు గంటలకు మెలకు వస్తుంది వెళ్ళిపోతాను కంగారు పడకు అన్నది త్రిపుర ఎంతసేపును ప్లేట్ పట్టుకుని నిల్చుంటావు ఆ ఉప్మా తిని మజ్జిగి తాగి పడుకో అన్నది నాకెందుకో వచ్చాయి త్రిపురా అన్నాను ఏడుపు గొంతుతో గుంపు గురవయ్యగా బతకడానికి పెద్ద ధైర్యం అక్కర్లేదు ఒంటరిగా బతకడానికే ధైర్యం కావాలి ఏడవకు పోయి పడుకో అన్నది త్రిపుర నవ్వింది కళ్ళు మూసుకున్నది మధ్యరాత్రి దాహం అనిపిస్తే ఇదిగో తాగేందుకు ఇక్కడ గ్లాసుతో నీళ్లు పెట్టారు చూసుకో అన్నాను భారంగా కన్రెప్పలెత్తి చూసింది త్రిపుర గుడ్ నైట్ అన్నది ఒక్కొక్కసారి ఒంటరితనం కూడా అందంగా అనిపిస్తుంది వర్షం కురుస్తూ ఉన్నది జోరు నాకు నాకిష్టం జోరుగా కురుస్తున్న వర్షాన్ని సముద్రపు హోరు లాంటి త్రిపురని చూస్తూ ఆ రాత్రి అంతా గడిపాను ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది లేచి చూస్తే నేల మీద పడుకున్న నా మీద భుజాల వరకు దుప్పటి కప్పి ఉన్నది అలాగే నా కింద దిండు కూడా పెట్టి ఉన్నది ఆనందించాను మనసు పెట్టి మాట్లాడే మనిషి దొరికింది ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నాను వర్షాన్ని వర్షమును తేలిగ్గా తీసి పారేయకూడదు కలవని భూమి ఆకాశాలు రెండూ వర్షంతో కలుస్తాయి ఒకదాన్నొకటి పలకరించుకుంటాయి పరామర్శించుకుంటాయి చినుకు శబ్దాన్ని మనసు పెట్టి వినాలి వింటే అనేక ఆలాపనలు వినవస్తాయి మీరింతవరకు ఆలాపన కథ విన్నారు రచన శ్రీ ఏఎన్ శర్మ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ రవళి సకుటుంబ మాసపత్రికలో ప్రచురితమయ్యింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి